టీ కాంగ్రెస్ లో కుర్చీలాట క్లైమాక్స్ కు చేరుకుందా సీనియర్లకే పీసీసీ పీఠం దక్కనుందా ఆ ఇద్దరిలో ఒకరు కాబోయే దళపతేనా అందుకోసమే హస్తం హైకమాండ్ నిరీక్షిస్తోందా ఇందుకి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి దక్కే అవకాశం ఉంది అధిష్టానం మదిలో ఉన్న లీడర్ లెవరు అవును ఇప్పటికే చాలా ఆలస్యమైంది నడిపించే నాయకుడు లేక తెలంగాణ కాంగ్రెస్ హస్తవ్యస్తంగా మారింది పీసీసీ రేసులో మాస్ లీడర్లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినా సీనియర్లకే ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత చూపుతోంది తెలంగాణ పీసీసీ సారథి ఎంపికపై హస్తం పెద్దలు కొత్త స్కెచ్ గీసినట్లు సమాచారం సీల్ కవర్ ద్వారా ఎంపిక చేయకుండా ఫలితాల తర్వాతే ప్రజాబలం ఉన్న నేతకు పగ్గాలు అప్పగించేందుకు వ్యూహరచన చేస్తున్నారు పరుగెత్తి పాలు తాగే బదులు నిలబడి నీళ్లు తాగడం బెటర్ అనే అభిప్రాయానికి ఆ పార్టీ హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లకు పీసీసీ పీఠం ఇద్దామని భావించిన ఒకరికి పదవి దక్కి మరొకరికి పదవి దక్కకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది అందుకోసమే మధ్య మార్గాన్ని ఎంచుకుంటోంది రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం ఇస్తే మెజార్టీ సీనియర్లు పార్టీ మారే ప్రమాదం ఉంది అలాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే రేవంత్ వర్గం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి దీంతో సడన్ గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన లాంఛనమే అనుకున్న తరుణంలో పీసీసీ ఎంపిక వాయిదా పడింది నాగార్జున సాగర్ ఎన్నికల తర్వాతే కొత్త సారథిని ప్రకటిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో గెలిస్తే పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది ఇటీవల టీఆర్ఎస్ బీజేపీ డి అంటే డి అంటున్నాయి ఇలాంటి సమయంలో సాగర్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడితే క్యాడర్లో నూతనోత్సాహం వస్తుందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి ఒకవేళ ఉప ఎన్నికల్లో జానారెడ్డి గెలిస్తే ఆయనకే పీసీసీ పగ్గాలు దక్కే అవకాశం లేకపోలేదు కొత్త సారథిపై హస్తంలో జోరుగానే చర్చ సాగుతోంది సాగర్లో కాంగ్రెస్ గెలిస్తే జానారెడ్డి పీసీసీ చీఫ్ అవుతారని ఓడిపోతే జీవన్ రెడ్డి పీసీసీ సారథి అవుతారని టాక్ ఆ ఇద్దరు నేతలు అందరితో మంచిగానే ఉంటారు ఇలాంటి విభేదాలకు తావు ఉండదు సో కొత్త టీపీసీసీని సాగర్ ఉప ఎన్నిక ఫలితాలే నిర్ణయించనున్నాయి